నమస్తే తెలంగాణలో మరొక చీటింగ్ గ్యాంగ్ వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది అది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దాదాపు వంద కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ కేటగిరీల కింద మీరు ఎగ్జామ్ రాయండి చాలు మిగతా అంతా మేము చూసుకుంటాం అని చెప్పి గత కొన్నేళ్లుగా నిరుద్యోగ యువత నుంచి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది వరంగల్కి చెందినటువంటి ఇద్దరు హైదరాబాద్కి చెందినటువంటి ఇద్దరు మొత్తం నలుగురిలో ఒక మహిళ యువతి కూడా ఉన్నట్లు మనకి తెలుస్తుంది దీన్ని చాలా కీలకమైనటువంటి అంశంగా చూస్తున్నారు అంటే టిఎస్పిఎస్సిలో ముఖ్యమైనటువంటి అధికారులు అలాగే మెంబర్లు కూడా వీరికి సపోర్ట్ ఉంది అనేది ఒకటి బయటకు వచ్చింది ఈ వ్యవహారం ఎలా వచ్చిందంటే వరంగల్ జిల్లాలో ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ ఆయన కుమారుడికి గ్రూప్ వన్ గతంలో రాసినటువంటి సందర్భంలో డిఎస్పి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వారిని అప్రోచ్ అయినట్లు దాదాపు రెండు కోట్ల రూపాయలు వారి దగ్గర నుంచి దశల వారీగా వసూలు చేసినట్లు ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది ఇలాంటి సందర్భంలో ఫిర్యాదు చేస్తే మనపరువే పోతుంది అని భావించినటువంటి ఆ పోలీస్ అధికారి కుటుంబం సైలెంట్గా ఉన్నట్లు మొత్తానికి ఇది ఎలా అయితే వ్యవహారం అయితే బయటకు వచ్చింది ఆ పోలీస్ అధికారి కూడా ఇటీవలే మరణించారట దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు వారికి ఇచ్చినటువంటి డబ్బులు తాలూకు దాని గురించి ఆరా తీస్తున్నటువంటి సమయంలో ఈ వ్యవహారం బయటపడింది ఇప్పుడు ఈ నలుగురు కోసం పోలీసులు విస్తృత స్థాయిలో గాలిస్తున్నారు ముఖ్యంగా ఈ నలుగురికి కూడా బీఆర్ఎస్ నాయకులు ఫుల్ సపోర్ట్ ఉన్నారు అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సిలో ముఖ్యమైనటువంటి అధికారులతో పాటు కొంతమంది మెంబర్లు కూడా వీరికి అండదండలుగా ఉన్నారు అనేది బాగా వినిపిస్తుంది ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా ఇది మారబోతుంది అంటే తెలంగాణలో మరో స్కామ్ బయటపడుతుంది కుంభకోణం అక్రమాలు ఇప్పటికే టిఎస్పిఎస్సిలో నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూసాం వాటిని చక్కదిద్దేందుకు ఇప్పుడిప్పుడే ప్రక్షాళన కూడా చేస్తూ వస్తున్నారు మొత్తం ఏదైతే ప్రజెంట్ కమిషన్లో ఉన్నటువంటి మెంబర్లు కానీ చైర్మన్ కానీ సెక్రటరీ కానీ వీరందరినీ మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టారు దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి బృందానికి దర్యాప్తు బాధ్యతను కూడా అప్పగించినట్లు తెలుస్తుంది దాదాపు వంద కోట్ల రూపాయలంటే మాటలు కాదు అంటే ఈ పదేళ్లలో ఎన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయనేది ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి సందర్భంలో టీఎస్పిఎస్సిని ఆధారంగా చేసుకుని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వారిని అప్రోచ్ చేయి మీకు ఇప్పించే బాధ్యత మాది ఇదిగో మేము వారితో కాంటాక్ట్లో ఉన్నాం టీఎస్పిఎస్సి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి కమిషన్లో సభ్యులు కానీ మా అండర్లోనే ఉంటారు మేము ఏది చెప్తే అది చేస్తారు మాకు ఇచ్చిన దాంట్లో మేము వారికి కొంత ఇస్తాం అని ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకుని అది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఆ ముఠ ఆ నలుగురు గ్యాంగ్ మాత్రం ఆ విధంగా న్యూ స్ప్రెడ్ చేయటం ప్రచారం చేసుకోవటం నిరు నోటిఫికేషన్ పడగానే వీరు ఒక రకమైనటువంటి అప్రోచ్ అనేది జరుగుతుంది ఇటువంటి సందర్భంలో కేసు నమోదైంది చాలా విస్తృత స్థాయిలోనే విచారణ చేస్తున్నారు ఎవరనేది ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు కానీ ఈ వరంగల్కి చెందినటువంటి ఇద్దరు హైదరాబాద్ చెందినటువంటి ఇద్దరు వీరి వెనుక ఒక గ్యాంగ్ ఉంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే టీఎస్పిఎస్సిలోని కీలకంగా వ్యవహరించే అధికారులతో పాటు గత కమిషన్లోని సభ్యులు ఇవన్నీ వారిని పట్టుకుంటే కానీ ఈ వ్యవహారం అంతా బయటికి రాదు ఇప్పుడిప్పుడు వీరిపై కంప్లైంట్స్ కూడా రేజ్ చేస్తున్నటువంటి సందర్భం ఒక డిఎస్పి పోస్ట్కి రెండు కోట్లు దశల వారీగా వసూలు చేశారంటే ఇంకా మిగిలిన నోటిఫికేషన్స్కి సంబంధించి అలాగే వివిధ ఆయా కేటగిరీల కింద పోస్టులకు ఎంత వసూలు చేశారు ఇప్పటివరకు ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు వంద కోట్ల రూపాయల వరకు వీరు అక్రమంగా వసూలు చేశారు ఉద్యోగాల పేరుతో అనేది వినిపిస్తుంది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది